మీటింగ్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళలో 199 మంది దుబ్బాకలో నా కోసం వచ్చి నేను పిలిచినా పిలవకుండా కలిసినా కలవకుండా పువ్వ పెట్టినా పెట్టకుండా 199 మంది ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు వచ్చి దుబ్బాక ఉప ఎన్నికను చూసిరు. ఇక అంతకంటే మంచి ప్రత్యక్ష అనుభవం ఉప ఎన్నికలలో ఇంకెవరికి కూడా ఎక్కడ కూడా దొరకదు. ఇందాక ధర్మారావు గారు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు ఒక్కటి కొడితే మన వాళ్ళు రెండు కొట్టిరు. అప్పుడు ఈ మాస్కులు కొంచెం తక్కువనే వాడినాం కానీ మాస్కులు వేసుకొని తువాలలు చుట్టుకొని సీసీటీవీలలో పడకుండా కూడా ఎదుర్కొన్నాం. రేపు హుజూరాబాద్లో కూడా అంతే యుద్ధం జరుగుతుంది. ఏం తక్కువ జరుగుతుందని అయితే నేను అనుకోను. ఇంకా రెండు ఆకులు ఎక్కువనే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మేము చాలా కాలం నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం, ఇలా కొత్త రక్తం వస్తూ ఉంది, కొత్త తరం నాయకులు వస్తూ ఉన్నారు, వాళ్ళు రావడం వల్ల ఏమన్నా మాకు స్థానచలనం అవుతుందేమో, స్థానభ్రంశం అవుతుందని ఎవరు కూడా దయచేసి భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సినటువంటి అవసరం కానీ లేదు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాయకునిగా అంచెలంచెలుగా ఎదగడానికి మనకు ఉన్నన్ని అవకాశాలు ఇతర ఏ రాజకీయ పార్టీలో కూడా లేవనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఈ రాష్ట్ర ఉప ఎన్నికల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి చరిత్ర. రఘునందన్ ఎడ గెలుస్తాడు, దుబ్బాకలో బీజేపీ ఎడ గెలుస్తుంది, దుబ్బాకలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది, దుబ్బాకలో నక్సల్స్ గ్రూపులు ఎక్కువ పనిచేస్తాయి, దుబ్బాకలో లెఫ్ట్ వింగ్ ఎక్కువ ఉంటుంది, బీజేపీ వాళ్ళు తక్కువ ఉంటారు. రఘునందన్ పోటీ చేసినప్పుడు ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి, ఓసారి 5 వచ్చినాయి, ఓసారి 10 వచ్చినాయి, ఈసారి 25 వచ్చినాయి, మళ్ళీసారి మా అంటే 30 వస్తాయని అనుకున్నారు. సరే నన్ను చాలా చిన్నగానే అన్నీ ఎస్టిమేట్ చేసిర్రు. క్రికెట్ టోర్నమెంట్ అయితే వరల్డ్ కప్ ఆడేటప్పుడు మీకు అందరికీ తెలుసు ఏ దేశం అయితే అన్నిటికంటే చిన్నది, కప్పు గెలవది, అండర్ డాగ్ టోర్నమెంట్లోకి వచ్చింది అనుకుంటారో ఆ దేశమే కప్పు కొట్టుకొని పోతుంది. ముఖ్యమంత్రి గారి అహంకారం ఎట్లుండే, నిన్న న్యూజిలాండ్ కొట్టుకుపోయింది జితేంద్ర అని చెప్తున్నాడు. గెలుస్తారు గెలుస్తారు, 6 అడుగుల బుల్లెట్లు, ట్రబుల్ షూటర్లు, ఏడ కాలు పెడతాడ గెలుపు తప్ప ఇంకేం లేదు. గా నల్లగొండ పోయి గెలిచినాం, గా మహబూబ్ నగర్ లో గెలిచినాం, ఇది మా అడ్డ, ఉద్యమాల గడ్డ, ఈడ నన్నెవడు కొడతాడు అని చాలా మంది సిద్దిపేటలో గట్టి గట్టి మాటలు పొంకనాలు కొట్టిరు. దుబ్బా గోళ్ళు కర్రు కాల్చి వాత పెట్టిరు. చంద్రశేఖర్ రావు గారు చదువుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ 10వ తరగతి దాకా చదువుకున్నది దుబ్బాకనే. చింతమడకకి దుబ్బాకకి మధ్యలో ఉండే దూరం 4 కిలోమీటర్లే. అగో గాడనే గట్లాంటి దుబ్బాకల్నే గా సిద్దిపేటలోనే గా హరీష్ రావు ఉన్న కాడనే గా కేటీఆర్ ఉన్న కాడనే నేను గెలిచి వచ్చిన బక్కపల్స్టోన్ అంటే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసినోడు అన్నా అని పిలిస్తే ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉన్నటువంటి మీ నాయకుడు అనుకోని పరిస్థితులలో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులని భరించలేక ఒకటి రెండు మాటలు మాట్లాడితే నన్నే ధిక్కరిస్తావా, ధిక్కారాన్ని మేము సహిస్తామా, అది మా డిక్షనరీలో లేదని చెప్పి అనుకోని పరిస్థితులలో అవమానాలకు గురి చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి పదవుల కంటే ఆత్మాభిమానం నాకు గొప్పదని చెప్పి రాజేందర్ గారు అక్కడే కంటిన్యూ అయ్యుంటే 2023 దాకా అదే నెంబర్ 2గా అదే ఆర్థిక మంత్రిగాను అదే ఆరోగ్య శాఖ మంత్రిగాను కొనసాగడానికి అవకాశం ఉంటుండే. కానీ అడుగడుగున పార్టీ నుంచి పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి అవమానాలను భరించలేక ఉన్నది తిందాం అయితే జనం మధ్యలోకి పోదాం, సావో రేవో జనంతో తేల్చుకుందామని చెప్పి వారు ఇచ్చినటువంటి పదవిని గడ్డి పోసతో సమానంగా తీసి బయటపడేసి తిరిగి ప్రజా మద్దతు కోరేటందుకు మన మధ్యలోకి వచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారి లాగా నాకు దుబ్బాకలో 20 మంది సర్పంచులు, 30 మంది ఎంపీటీసీలు, 10 మంది సింగిల్ విండో చైర్మన్లు లేరు. నేను ఎన్నికల రణక్షేత్రానికి పోయినప్పుడు మా దుబ్బాకలో బక్కపల్స్టోల్ అనుకున్న వాళ్ళు 2 ముగ్గురు ఎంపీటీసీలు, 2 ముగ్గురు సర్పంచులు ఉండ్రి. కానీ అందరికంటే గట్టిగా పనిచేసింది జీన్ పాయింట్లు, రబ్బర్ చెప్పులు, టీషర్ట్లని మమ్మల్ని అవమానిస్తే గా జీన్ పాయింట్లు గా రబ్బర్ చెప్పులే దుబ్బాక పురవీధులలో ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క మంత్రిని బగాయించి బగాయించి కొడితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఎట్లొచ్చిందో మీరు చూసారు. నేను మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు ధర్మారావు గారు కూడా గుర్తు చేసిండ్రు, అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. మా దుబ్బాక ఉప ఎన్నికలలో కొంతమంది పెద్ద మనుషులు బాగా అహంకారపూరితంగా వ్యవహరించారు, నేనుంటే నాకు ఎదురు లేదని ప్రవర్తించారు. పేర్లు అప్రస్తుతం మీకు అందరికీ తెలుసు ఆ పేర్లేందో. నేను నా వల్లనే ఏదైనా జరుగుతుంది అని విర్రవీగిన వాళ్ళకి గా దుబ్బాకల్నే కర్రు కాల్చి వాత పెట్టినాం, దాని నుంచి కొంచెం గుణపాఠం వచ్చినట్టు కనబడుతుంది. అందుకనే నిన్న ఇవాళ మెల్లగా పాము పుట్టలకెళ్ళి బయటకు వస్తుంది, వేట మొదలు పెడుతుంది, కానీ ఈడాడ తిరుగుతున్నట్టు కనబడతా ఉంది.
అది పెద్ద కష్టమేం కాదు, ఎదుర్కోవడం మన కష్టమేం కాదు. మనకు ఉన్నటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు. అన్నం దొరికినా దొరకకున్నా ఉపాసం ఉన్నా ఒక ఊరు ఒక బూత్ అప్ప చెప్తే చివరిదాకా ఆ బూత్ని టార్గెట్ చేసినట్టు పనిచేసినటువంటి కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీ బలం. టీవీ లేకపోవచ్చు, పేపర్లు లేకపోవచ్చు, మంది లేకపోవచ్చు, మార్బలం లేకపోవచ్చు, ఇన్నోవా క్రిస్టాలు వాళ్ళు కొని పంపించినట్టు 20 ఈటల రాజేందర్ గారు ఇప్పటికే కొని పంపలేకపోవచ్చు మీ నియోజకవర్గానికి. కానీ భారతీయ జనతా పార్టీ బలం ఈ దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఇదే జిల్లాలో అనేక మంది త్యాగం చేసిర్రు, అదే ఎర్ర జెండాకు వ్యతిరేకంగా నిల్చొని పోరాడినటువంటి కార్యకర్తల బలం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కాకుండా ఇది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సొంత పార్లమెంటరీ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా. ఏ ఉద్యమానికైనా, ఏ మార్పుకైనా, ఏ కొత్తదనానికైనా ముందు చూపు దిక్సూచి తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్యం అంటే అది కరీంనగర్ జిల్లానే ఉంటుంది. అనుకోనో అనుకోకుండానో కలిసి వచ్చినటువంటి ఒక అవకాశం మనకి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారి రూపంలో ఇంకొక ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాక గెలిచిన తర్వాత మన నాగార్జున సాగర్ ఏమైందని కూడా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏందో చూసినాం, చేసే ప్రయత్నం చేసినాం. మెదక్ కరీంనగర్ రెండు పక్కపక్క జిల్లాలు. మా దుబ్బాకకి మీ కరీంనగర్కి మధ్యన సారూప్యత ఎక్కువ ఉంటుంది, హుజూరాబాద్కి దుబ్బాక కూడా సారూప్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడకుండ్రీ, దుబ్బాకలో మేము ఏ జీన్ పాయింట్లు ఏ టీషర్ట్లని అడ్డం పెట్టి యుద్ధాన్ని గెలిచి వచ్చినామో, ఇక్కడ చాలా మంది ఎదిగొచ్చినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి హుజూరాబాద్ గెలవడం పెద్ద కష్టం కాదు అని ఇట్లా అనుకుంటూ పోతే గెలుస్తాం. హుజూరాబాద్ గిట్ల గిట్ల అనుకుంటే గెలుస్తాం, దుబ్బాక గెలిచినామని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుడు బంద్ చేసి జితేంద్రాన్ని ఇప్పుడే అడిగిండు నన్ను, నువ్వు కార్యకర్తలాగా పనిచేస్తావా, లీడర్లాగా పనిచేసేందుకు వచ్చినవా ఇడికి అని అడిగిండు. నేను చెప్పిన నేను ఉన్నన్ని రోజులు బరాబరి కార్యకర్తగానే పనిచేస్తానా, లీడర్ లాగా పనిచేస్తేందుకు హుజూరాబాద్కి రాలేదు అని చెప్పిన. అట్లే ఎవరన్నా ఒక బాధ్యత తీసుకుంటే, బూత్ తీసుకున్నా, శక్తి కేంద్రం తీసుకున్నా, ఒక ఊరు తీసుకున్నా, ఇది నాది, దీంట్లో నేను 50కి పోలైన ఓట్లు, 100 పోలైతే 51 ఓట్లు బరాబరి నేను తెస్తా అని చెప్పి మనం అందరం కూడా కష్టపడాలి. ఈ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని దిశను దశను మార్చేటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆషామాషిగా తీసుకోకుండ్రి. మీకు చేత కాదు, దండం పెట్టి దుప్పటి కింద పెట్టేసి అప్పటికి వెళ్ళిపోండి, సార్ నేను చేయలేను మంత్రిజీ, లేకపోతే ప్రేమేంద్రన్నా నేను ఇక్కడ పని చేయలేను, నాకు ఇక్కడ ఏసీ లేదు, ఈసీ లేదు, నేను మా ఊర్లోనే ఉంటా అనుకున్నట్లు ఎవరైనా ఉంటే ముందే అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోండి. కొత్త కార్యకర్తలు, కొత్త నాయకులు వస్తారు. భద్రాచలం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రఘునందన్ రావు అంటే తెలియనోళ్ళు కూడా ఎట్లా దుబ్బాకకు వచ్చి యుద్ధం చేసిరో, రేపు హుజూరాబాద్లో మళ్ళొక యుద్ధం జరగడానికి కార్యకర్తలందరూ కూడా కంకరబద్దులు అయినారు. కాబట్టి దయచేసి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చివరిదాకా కొట్లాడతాం, పోలింగ్ డబ్బా మూతబడేదాకా మేము ఈయన్నే ఉంటాం అనేటోళ్ళు మాత్రమే దయచేసి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న మా కరీంనగర్కి ఈయనే ఉంటుంది, గంటసేపు ఇట్లా పోయి అట్లా వస్తా అని అంటే కుదరదు. దయచేసి ఉంటారు, పర్మనెంట్గా ఉండరు, బూతులో ఉండరు. ఆ కత్తి ఇంకొకరికి ఇచ్చేసిపోతే వాళ్ళని ఆ కత్తి పట్టుకొని కొట్లాడతారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం నాగార్జున సాగర్లో ఎన్ని కుట్రలు చేసిందో, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసిందో మీరంతా ప్రత్యక్షంగా చూసిర్రు. దెబ్బతినున్నారు, వాళ్ళకి ఇప్పుడు దెబ్బతింటే వాళ్ళ ఆశల సౌధం, వాళ్ళ పేకల మీద కూలిపోతుంది. కాబట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికతోటి మొత్తం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల లోపల ఒక పెను మార్పులు సంభవించడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి బాధ్యతల్ని 100కి 100% కంకణబద్ధులై చేయాలి. అది మీరైనా నేనైనా వేదిక మీద మేమందరం కూడా దానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చినాం. కొట్లాటలు అవుతాయి, కొట్టుకుంటాం కొట్టుకుంటాం, తలలు పలుగుతాయి పలుగుతాయి, కేసులు అవుతాయి అవుతాయి, దేనికి భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. యుద్ధ రంగంలోకి పోయిన తర్వాత పోతే పోని శ్రీశ్రీ ఓ మాట చెప్తాడు, పోతే పోని సతుల్ సుతుల్, నేను ఒక్కరినుంటే యుద్ధం గెలుస్తాను పోవాలి. మీరు అదే గుర్తుపెట్టుకొని నేను పదే పదే మా దుబ్బాక బూత్ కమిటీ అధ్యక్షులతోటి రోజు పొద్దుగల టెలికాన్ఫరెన్స్లు అదే చెప్తుంటే, అన్న మనోని ఎత్తుకుపోయారు, మనోని కొనుక్కున్నారు, మన ఎంపీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు, మన జడ్పీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు, ఈయన పోయిండు, ఆయన పోయిండు, అందరు పోని, నువ్వైతే ఉన్నావా, ఉన్నా, నువ్వు ఒక్కరిని చాలు నాకు ఊరిని గెలవడానికి, నువ్వు కొట్లాడుతాం మేము చెప్తుంటే, గట్లే కొట్లాడినాం మేము. తోడేళ్ళు వచ్చి మంద మీద పడ్డట్టు పూట కొన్ని ఎత్తుకుపోయారు, రోజుకొకరిని ఎత్తుకుపోయారు. ఎత్తుకపోవడం అంటే డబ్బులు ఎరేసారు, కొనుక్కున్నారు, వ్యక్తుల వ్యక్తిగత బలహీనతలతోటి ఆడుకున్నారు, కేసులు పెట్టిండ్రు, రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు. కానీ ఇక్కడ ఉన్నంత నాయకత్వ గణం మాకు లేకపోయినప్పటికీ కూడా క
ఖచ్చితంగా ఒక మాట అనుకున్నాం మేము, ఈ దాప దుబ్బాక బరాబర్ గెలవాలనుకున్నాం, గెలిచేదా కేవలం ఇంటికి పోవద్దనుకున్నాం, ఒక్కని మీద దెబ్బ పడితే అందరం పోవాలనుకున్నాం, జట్టుగా నిల్చోవాలనుకున్నాం. ఈయన పట్టుకపోయిరా పోతే పోయింది ఆయన ఆయన చూసుకుంటాడు అని అనుకోలే. ఒక్కని పట్టుకొని వస్తే మొత్తం మంది పోయి స్టేషన్ ముంగడ కూర్చున్నాం, ఎందుకు పట్టుకొచ్చినావు, ఏం కేసు పెడతావు, ఎప్పుడు విడిచిపెడతావు అని చెప్పి నిల్చున్నాం. అట్లా నిల్చొని బరిగీసి కొట్లాడినాం కాబట్టి దుబ్బాకలో గెలుపు సాధ్యమైంది. మీరంతా అదృష్టవంతులు, ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికకు ఎవరైతే ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిరో పెద్దలు జితేందర్ రెడ్డి గారు, ఈ ఉప ఎన్నిక కూడా వారే ఇన్ఛార్జి ఉంటామని వచ్చారు. నాకు జితేందర్ అన్న ఇన్ఛార్జ్ చేసినప్పుడు నేను అనుకున్నా, పెద్ద దూర పెద్ద పటేల్ మా జితేందర్ అన్న పుట్టింది పెరిగింది బంగారు పల్లెలలో తినుకుంటూ పెరిగిండు, మరి మా దుబ్బాకతో లాడ్జింగ్ లేదు, హోటల్ లేదు, మరి ఈయనకు అన్నం ఎట్లా పెట్టాలి మేము, ఈయన పరిస్థితి ఏంటని నేను భయపడిన జితేందర్ అన్న వస్తా అన్న రోజు. కానీ జితేందర్ అన్న నేను ఎట్లయితే ఒక ఇల్లు కిరాయి తీసుకొని కష్టపడ్డాను, అట్లే తన ఇల్లు తానే తీసుకొని మొత్తం ఎలక్షన్లు అయిపోయి ఇలా సాయంత్రం 5 గంటలకి నాన్ లోకల్ వాళ్ళందరూ బయటికి పోవాలని పోలీస్ వాళ్ళు ఎల్లగొట్టేదాకా మా దుబ్బాకలోనే ఉండి పనిచేసిండు జితేందర్ అన్న. నేను అనుకున్న మంచం ఉండదు కుర్చీ ఉండదు మా ఊర్లో అనుకుంటే అన్ని ఆయననే ఎత్తుకొచ్చుకున్నాడు, పాపం అన్ని ఆయననే తెచ్చుకున్నాడు. ఇల్లు కిరాయి తీసుకుంటే ఆ ఇంటి ఆయనకు 4 ఏసీలు కూడా ఫిట్ చేసి ఇడిచిపెట్టి పోయిండు. కాబట్టి ఒక మంచి నాయకుడు, నాయకుడు అంటే నాయకుడు లాగానే ఉంటాడు, పట్టుకుంటే 24 గంటలు అక్కడే ఉంటాడు. కాబట్టి బాధ్యతలు తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అంతే స్ట్రిక్ట్ గా పనిచేయాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి దయచేసి ఒక విజ్ఞప్తి, బూత్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కానీ, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి బయట నుంచి వస్తున్నప్పుడు కానీ దయచేసి ఉంటే ఉన్నారని చెప్పుకుందాం, లేకపోతే మనం ఈ బూతులో బలహీనంగా ఉన్నామన్నా కొత్త వాళ్ళని జమ చేసుకుందాం అని చెప్తాం. కానీ మనల్ని మనం మోసం చేసుకునే కార్యక్రమం దయచేసి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు చేయొద్దు. బయట నుంచి వచ్చే శక్తి కేంద్రాల వెరిఫికేషన్కి వస్తున్న మీరు కూడా రోజు ఉపన్యాసాలు ఉంటాయి, రోజు నాయకులందరూ మీతోటే ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏదో ఒక పూటకు నడిచేది కాదు, మీరిచ్చే రిపోర్ట్ మీదనే ఆ బూత్లో మన బలం ఏంది, మన బలహీనత ఏంది అనేది తెలిస్తే ఆ బూత్కు వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి కార్యకర్తల యొక్క శక్తిని ఎట్లా వాడుకోవాలనే చూస్తాం. కాబట్టి మీరు ఇచ్చేటువంటి నివేదిక ప్రేమేంద్రన్నకి ఇచ్చినా మంత్రిజీకి ఇచ్చినా మీరిచ్చిన నివేదిక మీదనే ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత మంచిగా ఉందని అబద్ధాలు చెప్పకూరి, ఏది ఉంటే గదే చెప్పుండ్రి, దాన్ని ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా సైన్యాన్ని తయారు చేసుకోవాలి ఆ బూతులు అనేది పార్టీ పెద్దలందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి దయచేసి మనల్ని మనం వంచవద్దు, పార్టీని వంచవద్దు, ఉన్నది ఉన్నట్టు చెబుదాం, గెలిచేటందుకు ఏం కావాలో చేద్దాం. ఇంతమంది రాష్ట్ర పార్టీ మొత్తం ఇక్కడికి తరలొచ్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, సోదరి జయశ్రీ కార్పొరేటర్ గారు మొదటిసారి నా ఎన్నికల ప్రచారానికి వచ్చింది. పాపం వారు ప్రచారం చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో కొంతమంది బీడీలు చుట్టేటువంటి రాజక్కపేట అనే ఊర్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బీడీలు చేసేటువంటి కొంతమంది అక్కాజల్లన్న దగ్గరికి ఆడికిడికి పోయి జయశ్రీ మాట్లాడినటువంటి మాటలు ఎవరో ఒక రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినారు. దాంట్లో ఒకటి అరా తెలిసో తెలియకనో వారు చెప్తున్నటువంటి పదాలు దొరలినాయి. ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా మైక్ పట్టి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఒకటి అరా అక్షరాలు పొరపాటు పడతాయి. పాపం జయశ్రీని టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఆమె తప్పు మాట్లాడిందని, ఈ పథకాలు కేంద్రాన్ని కాదని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మా దుబ్బాకలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు తిప్పి కొడితే ఆ దుబ్బాక ఉప ఎన్నిక ఇన్ఛార్జి ఉన్నటువంటి మంత్రి ముఖం గింత అయింది. పాపం ముఖం గింత వేసుకుందా కొట్టిరు. కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి అందరి దగ్గర ఆర్గనైజ్డ్గా మంచి ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎట్లాగో పేపర్ వాళ్ళు రాయరు, టీవీలలో మన బొమ్మలు కనబడాయి, ఎందుకంటే సగం టీవీలు వాళ్ళయే సగం పేపర్లు మనయే, అవునా? కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఫోనే మనకు ఆయుధం, దాన్నే వాడుకుందాం. దాంతోటే విప్లవం సృష్టించవచ్చు, దాంతోటే మార్పు తీసుకురావచ్చు. ఒక్కరికి కష్టం వస్తే మొత్తం నియోజకవర్గంలో ఏం జరిగిందో 5 నిమిషాలలో సోషల్ మీడియాలలో తెలిసిపోవాలి. మన సార్ చెప్పిండు కదా, సెల్ ఫోన్లలో టింగ్ టింగ్మని బిల్లులు పడితేనట కొందరికి కళ్ళు మండినాయంట. కళ్ళు ఎవరికి మండలేదు సారు, కళ్ళు ఏమన్నా మండితే నీ పక్కన ఉన్న వాళ్ళకి మండుతాయి. ఇక రేపు హుజురాబాద్లో కూడా మా సెల్ ఫోన్లు టింగ్ టింగ్మని మోగితే మీ కారు గుర్తుల గుండెలు గుబేలు మరి మోగేలాగా మోగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.